ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీ రోజు జన్మించారా మీరు ఆరో సంఖ్యకు సంబంధించినటువంటి వారు. ఆరో సంఖ్యకు అధిపతి శుక్రుడు. అధిక భాగం సినిమా రంగంలో ఉండేటువంటి వారు రెండు లేదా ఆరో సంఖ్యకు సంబంధించినటువంటి వారు అవుతారు. ఆరో శుక్రుడు ఆధిపత్యం ఉండడం వల్ల మీలో కళాత్మక రంగాలపై, కళాత్మకమైన విషయాలలో, సంగీత సాధనాలపై, అదేవిధంగా సినిమా రంగంపై ఎక్కువగా మీకు వ్యామోహం ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్త్రీ సంబంధమైన విషయాల్లో తొందరగా ముందడుగు వేస్తుంటారు. ఇతరులను ఆకట్టుకోవడంలో మీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సునిశ్చితమైన విశ్లేషణ చేసే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. సునిశ్చితమైన విశ్లేషణ ఆలోచన రెండు కలిగి ఉంటాయి. ఆరు పదిహేను ఇరవై నాలుగు సంబంధించినటువంటి వారు తీసుకున్నట్లయితే, ఈ 2017 సంవత్సరం తీసుకున్నట్లయితే కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2017 సంవత్సరం మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించినటువంటి మీరు ఆశించిన స్థాయిలను, ఫలితాలను పొందడంలో విఫలమయ్యే ఆస్కారం కనబడుతున్నది. అదేవిధంగా అనవసరమైన తప్పిదాలు చేయడం ద్వారా ఇతరులతో మాటపడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అధిక భాగం శ్రమించుట, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా గుండె, మొక్కు, తల, నరాల ఇబ్బందులు, కళ్ళు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరవ సంఖ్యకు సంబంధించినటువంటి మీరు ఈ సంవత్సరము ఎక్కువగా బెబ్బర్లు, అదేవిధంగా తెల్లటి వస్త్రాలను దానం చేయడము, లక్ష్మీ దేవాలయం సందర్శనం చేయడము, గోమాతకు పచ్చగడ్డి తినిపించడము మొదలైనవి చేయడం ద్వారా మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే ఆస్కారం ఉంది. ఆరో సంఖ్యకు సంబంధించినటువంటి మీరు 2017 సంవత్సరంలో సినిమా రంగంలో అత్యధికంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి ఒప్పందాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. వివాహమైనటువంటి వారు మీ జీవిత భాగస్వామితో స్పష్టతతో లేకపోతే మీ మా వివాహ వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వివాహం కాని వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మ్యాచ్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు నూతన ఉద్యోగాలకు మారకపోవడం సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు అతి కష్టం మీద ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు.